నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని బజార్ సెంటర్లో స్వచ్ఛ తాహి సేవా కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కోవూరు బజార్ సెంటర్ నుంచి చీపురు పట్టి రోడ్లు శుభ్రపరిచారు. కోవూరు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని క్లీన్ కోవూరు అనే కార్యక్రమాన్ని కూడా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టామన్నారు. కోవూరు రోడ్లు శుభ్రతతో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంపై ఎమ్మెల్యేకి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై పంచాయతీ సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫిర్యాదులు మరలా పునరావృతం కావద్దని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీహరి, జెట్టి రాజగోపాల్ రెడ్డి, సర్పంచ్ విజయ, ఎంపీటీసీ నాగరాజు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల చేత అధికారులు కానీ నాయకులు కానీ కోవూరిని క్లీన్ చేయించాలని చెప్పి మన అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం శుభ్రంగా ఉంటాం. మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో ఊరిని కూడా అలాగే. ప్రతి ఒక్కరూ నా ఇల్లు అనుకుంటే ఊరు కూడా శుభ్రపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకరు చెప్పక్కర్లేదు, ఒకరు చెయ్యక్కర్లేదు. ఇక్కడ అందరూ భాగస్వాములు కావాలి. నాయకులు కానీ, కార్మికులు కానీ, అధికారులు కానీ అందరూ కలిసి కట్టుగా పనిచేసినప్పుడు ఒక నాయకుడు నడిచి వెళ్తూ ఉంటే, చెత్తుంటే అది మన ఏరియానా వేరే ఏరియానా అని ఆలోచించకుండా ఎక్కడైనా సరే అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారులు క్లీన్ చేయించేవాళ్ళు. ఇక్కడ ఎవరైతే కార్మికులు క్లీన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళు చేయించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని. మీ అందరూ, మీ కోవూరు, ఇది మీ ఊరు, మీ కోవూరు నియోజకవర్గం, దీనిని ఒకరొచ్చి బాగు చేయబడలేదు, మీ చేతుల్లో ఉంది బాగు చేసుకోవడం. కాబట్టి ఇబ్బందులు లేకుండా